జై వాసవి, నేను మణిమల్ నుంచి అప్పర్ణ మాట్లాడుతూ ఉండా. అందరికీ శుభోదయం. ఇది వచ్చి పన్నీర్ హల్వాపా, వెరీ ఈజీ, చాలా బాగుండు ఫ్రెష్గా తినేదానికి. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చాలా తక్కువ, ఏమీ లేదు. పన్నీర్ని నేను బాగా ఈ మరి క్రష్ చేసి పెట్టుకొని ఉండా. కావాల్సినంత షుగర్, దీనికి మెషర్మెంట్ అన్నీ ఏం లేదుపా. 1:1 మనం ఎంత పన్నీర్ ఎత్తుకుంటామో దానోడ షుగర్. క్యాషూస్ కావాలంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. ఇది నేను అట్నే ఇప్పుడు బాణంలో పెట్టిన కొంచెం గుత్తు నెయ్యి ఇది అట్నే వేస్తూ ఉందా. ఇది నేను కలపెట్టినాక ఎట్ట వచ్చినా చూపిస్తాపా. ఇంకా షుగర్ వేయలేపా, అట్నే తెల్లుతూ ఉంది. ఈ నీళ్ళన్నీ ఇంకవాలా. ఇది ఇంకినాక గట్టి అయ్యేటప్పుడు షుగర్ వేసి కలపెడితే ఒక 5 మినిట్స్లో ఇది ఇచ్చే ఈ తెల్లే నీళ్లు పడితే చాలా మండును, అది చూసుకోండి. మనకు ఇది కుంకుమ పువ్వు వచ్చి ఆప్షనల్ తప్ప, కలరింగ్ కావాలంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. ఇది ఊరికే ఫ్లేవర్ కదా నేను వేసుండాను, బాగుండు అని చెప్పి అంత తప్ప. చాలా వేసి వెరీ టేస్టీగా ఉండు, మీఠా హల్వా మాదిరి వచ్చును. ఇది పన్నీరే ఎత్తుకోవాలని లేదు, మనం ఇంట్లో పాలు విరిగిపోయిందంటే కూడా దాన్ని వడకట్టి ఎత్తుకుంటే బాగుండు. ఆవు పాలుగా ఉంటే టేస్ట్ బాగుంటుంది ప్యాకెట్ పాల కన్నా. ఇది లాస్ట్ స్టేజ్ వచ్చేప్పుడు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. హాయ్ ఆకాస్, ఇదో రెడీ అయిపోయింది పన్నీర్ హల్వా, లేకపోతే మీఠా హల్వా ఏదన్నా చెప్పుకోవచ్చుపా. ఇది కొంచెం సెమీ సాలిడ్ కదా ఎత్తిండాను. ఏమంటే ఇది షుగర్ వేసిన వల్ల టైం అవ్వనవ్వను అంటే డ్రై అయిపోను ఒక మాదిరి చక్కెర. ఈ మరి కొంచెం జావుగా ఉండేటప్పుడు ఎత్తి దింపేసామంటే అది సరిగా వచ్చేస్తుంది. ఇది ఏమి దీనోడ క్యూట్నెస్ అంటే స్పాంజీగా ఉంటుంది. ఎట చెప్పేది, పిల్లకాయలకు వచ్చి ఒక మరి అతుక్కొని తినే మాదిరి ఉంటుంది. అది చాలా పెడతాది మా ఇంట్లో అందరికీ, నాకు నా కూతురికి చాలా ఇష్టం. ఇది ఈరోజు దీపావళి స్పెషల్లో నేను ఇది మీతోటి షేర్ చేసుకున్నా. ధన్యవాదములు.